హలో అందరు నేను ఒక డిప్లొమా స్టూడెంట్ని మాట్లాడుతున్నా అసలు ఏం చేసినామండి మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు డిప్లొమా వాళ్ళని అసలు మేమేం చేసినాం మీ ఇంటర్ వాళ్ళు ఏం చేసిర్రు టెన్త్ క్లాస్ వాళ్ళు ఏం చేసిర్రు టెన్త్ వాళ్ళకి ప్రమోట్ చేసిర్రు ఇంటర్ వాళ్ళకి ప్రమోట్ చేసిర్రు మా డిప్లొమా వాళ్ళం ఏం చేసినాం ఒకటి చెప్పండి మీ ఆస్తులు ఏమైనా విన్నామా చెప్పండి అసలు ఏం ఎగ్జామ్స్ పెట్టిరా బ్యాక్లాగ్స్ సరే ఎట్లా అంటారా కింద మీద పడి రాసుకున్నాం ఈ లాక్డౌన్లో ఇప్పుడు రాసుకుంటాం నాకో నేను ఒక గల్ని నాకు త్రీ ఫోర్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రైవేట్లో నాకేమో గవర్నమెంట్లో సీట్ వచ్చింది గౌట్లో ప్ర గౌట్ గౌట్లో కాలేజ్ హాస్టల్ అయితే లేదు ఇప్పుడు ప్రైవేట్లో ఎక్కడ ఉండాలా చెప్పండి బుక్స్ ఏమో ఇప్పుడేమో ఇప్పుడు బ్యాక్లాగ్స్ అంటే నేను రాసుకుంటా రెగ్యులర్గా పెడితే ఎట్లా రాస్తాను చెప్పండి నాకు వన్ మంత్ అదినే గుర్తుండీ మీరు ఇంకా సెవెన్ మంత్స్ తీసుకొచ్చి ఇప్పుడు ఇప్పుడు రాయమ్మా నువ్వు అంటే ఎట్లా రాస్తాం చెప్పండి అన్ని మీ ఇష్టాలేనా చెప్పండి ఇప్పుడు డిప్లొమా మా మా వాళ్ళు ఇట్లా ఇంతమంది రోడ్లపైన వెంకట అన్న వాళ్ళందరూ అంతా రోడ్లపైన ఇట్లా అంతా ఫైట్స్ చేస్తుంటే వాళ్ళని కొడతారా పోలీస్కి పోలీస్కి రైట్స్ ఎవరు ఇచ్చారు మేము అసలు ఎవరైనా చెప్పి రైట్లా కొట్టురని ఇష్టం ఉన్నట్టు కొడుతున్నారట వాళ్ళే మా హాస్పిటల్స్లో అట్లా మీరు కట్టుకుంటారా చెప్పండి ఇట్లా ఎవరన్నా ఒక్కోలా వచ్చిర్రా ఇట్లా ఇంటర్ వాళ్ళు మాకు ఇట్లా ప్రమోట్ చేయండి ఇట్లా ఫైట్ ఫైట్ ఎవరన్నా చేసిర్రా డిప్లొమా వాళ్ళు తిండి లేకుండా ఇట్లా రోడ్లపైన ఫైట్ చేస్తే మీకేం రోగం పుట్టింది ఓట్లకైతే మంచిగానే వస్తారు ఓట్ వేయండి అమ్మా అని మరి దీనికి ఇదేం టైం కరోనా టైం అని మీకు తెలియదా తెలివిలో ఎటువైనాయి మీ అప్పటికైతే మంచిగానే వస్తారు ఇప్పుడు ఎటువైనాయి అయినా మేమేం చేసినాం మా మా డిప్లొమా మన్ను పడ్డారు అందరు మీరు మేము ఒక్కటి ఏం తప్పు చేసినాం అది చెప్పండి గింత బ్యాగ్లాగా పెట్టుకొని ఇప్పుడు ప్ర ఇప్పుడు ప్రైవేట్ హాస్టల్స్ అయితే ఏడ క్లోజ్ లేదు నేను ఒక గల్ని ఇప్పుడు రోడ్డు పైన ఎక్కడన్నా ఉండాలా చెప్పండి వేరే వేరే గౌట్ అంటే తెలిసే కదా వేరే వేరే విలేజ్ నుంచి వస్తారు వేరే వేరే దగ్గర నుంచి వస్తారు దూరం మాదైతే ఇంకా దూరం ఇప్పుడు నేను బస్ స్టాండ్లు ఉన్నా ఇప్పుడు నన్ను ఎవరు చూసుకుంటారు నాకు కరోనా వస్తే సరే ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తాం ఎవరికన్నా కరోనా వస్తే మీరు మనీ కట్టుకుంటారా మేమైతే పేదోళ్ళం మా ఇంటి మా ఇల్లు మా మేమైతే మా నాన్న అమ్మ వాళ్ళు అయితే ఉన్నవాళ్ళు కారు కేసీఆర్ అయితే బాగున్నోడు ఇంకా వాళ్ళ కింద కింద పనిచేసే వాళ్ళు ఇంకా బాగున్నోళ్ళు వాళ్ళు కట్టుకుంటారు మేమైతే మా మా నాన్న ఒక ఫార్మర్ మా అమ్మ ఇంటి వర్కర్ అంతే మేమైతే కట్టుకోలేము ఫైట్ చేసిన వాళ్ళు అట కొడుతున్నారట అట్లా కొట్టే రైట్స్ మీకు ఇచ్చిరా ఆన్సర్ చెప్పండి ఏదో ఒకటి పెడతామా పెడతామా అని మాకు పెడితే మాకు టైం ఇవ్వండి మేము ఏదో ఒకటి చదవాలి సడన్గా పెడతా అంటారు సడన్గా బుక్స్ ఎక్కడ ఉన్నాయి నాకైతే గుర్తుకున్నాయి మరి సెవెన్ మంత్స్ అంట మంత్స్ వన్ టూ డే డేస్ కూడా కావు మళ్ళా సెవెన్ మంత్స్ ఈ అమ్మాయి ఎట్లా గుర్తుంటాయి నాకు తెలియదు ఎందుకు ఇంత టార్చర్ చేస్తున్నారు ఒక్కొక్కళ్ళని ఎట్లా కొడుతున్నారు ఎవరన్నా ఇట్లా వచ్చిర్రా ఎవరన్నా ఇట్లా ముందటికి అడిగేసిర్రా ఇంటర్ వాళ్ళు ఇట్లా ప్రమోట్ చేయనని టెన్త్ వాళ్ళని వచ్చిర్రా వాళ్ళకు ప్రమోట్ చేసిర్రు అసలు కేసీఆర్కి ఎవరు చెప్పమన్నాడు మేము చెప్పే మేము చెప్పమని చెప్పినా మా ప్రమోట్ చేస్తా అంటే ప్రమోట్ చేస్తాం అని ప్రమోట్ చేస్తామని చెప్పిండు ఇప్పుడేమో ఎగ్జామ్స్ ఉన్నాయి అది ఉన్నాయా అది ఇది ఉన్నాయా అని మాకు పంపించుడు టైం టేబుల్ మేము ఎట్లా చదివా చెప్పండి నాకైతే అర్థం కాదు టీచర్స్ చెప్పింది బోర్డు పైన చెప్పింది నేను టూ టూ టైమ్స్ చెప్పి చెప్పిపించుకుంటాను ఇంకా ఫోన్లెల్లనట ఎట్లా అర్థమవుతారు మీరు చెప్పండి ఎగ్జామ్స్ నాకైతే రాదు మరి నా అంతకు మీరు రాస్తా అంటే చెప్పండి రా వచ్చి రాద్దురు ఇంత కష్టపడుతున్నాం డిప్లొమా వాళ్ళం ఇంకా ఫైట్ చేస్తున్నారు ఏదో ఒకటి మాకు ఆన్సర్ చెప్పక ఆన్సర్ చెప్పాక ఇంకా అంత పులి పెట్టుడు ఏంది అసలు మేమేం తప్పు చేసినాం చెప్పు మీకు పొగరు అందరికీ పొగరు వేస్ట్ క్యారెక్టర్ మీ అందరి మంచిగా ఓట్లకైతే వస్తారు అమ్మా ఇది అమ్మా ఇది ఇస్తాం స్టూడెంట్ ఏమన్నా అడిగిన చెప్పండి ఓట్లకైతే ఏం అడగలేం ఒక్క గర్ల్ ఒక గర్ల్ ఇట్లా అడిగిందమ్మా ఇట్లా అడిగిందని చెప్పండి ఏం ఎవరంటే ఇప్పుడు గర్ల్ ఎవరు మాట్లాడతలేరన్నా మీకు ఇంత పొగర వస్తుంది వాళ్ళు ఇంత వేస్తున్నారు వాళ్ళకైతే ఏమైనా ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారట వాళ్ళకైతే ఏమైనా కావాలా అప్పుడు మీ గవర్నమెంట్కు ఉన్నది ఆ కేసీఆర్కు ఉన్నది అనేటోళ్ళు లేరు కదా కేసీఆర్ ఇంత వేస్తున్నారు ఫస్ట్ చెప్పుడు ఎందుకు సార్ ఇట్లా కేసీఆర్ సార్ చెప్పుడు ఎందుకు ఎగ్జామ్స్ ఉన్నాయా అమ్మా ఇట్లా అని అదే చెప్తే టూ మంత్స్ బ్యాక్ చెప్తే మంచిగా అదుకుంటుండే కదా ఇప్పుడు ఇంత చెప్పి మాకు రేపటి వరకు అలా రేపటి వరకు అలా మాకు భయం ఏమి హాల్ టికెట్స్ ఏమో ఇటేమో ఇట్లా భయం హాల్ టికెట్స్ అక్కడ వెళ్తా లేవు రేపటి వరకు భయమే అసలు ఏమని చెప్తారో ఏదో చెప్తే ఏదో ఒకటి క్లారిటీగా చెప్పేస్తే మాకు ఏదో ఒకటి అంటే మేమైనా ఫిక్స్ అవుతాం కదా ముందటికి వెళ్ళాలా అక్కడనే ఆగిపోవాలా అని ఫైట్ చేసేటోళ్ళను వాడు కొడుతున్నారట ఆ రైట్ సైవర్ ఇచ్చి మీకు అసలు కొట్టడానికి అంటే పోలీసులు అయితే కొట్టేస్తారా చెప్పండి ఇప్పుడు గల్ వస్తే గాలిని చంపేస్తారే ఏంది బయట సిచ్యువేషన్స్ ఎట్లున్నాయో తెలుసు కదా ఒక గర్ల్ను ఉంటేనే ఎత్తుకొనే పోతున్నారు ఇప్పుడు ఈ కరోనా టైంలో అసలు ఎంతమంది వస్తారు ఎగ్జామ్ రాయడానికి ఎవరికన్నా కరోనా అంటిందనుకో నా పక్కన ఎవరికన్నా అంటిందనుకో మీరు మనీ తీసుకుంటారా చెప్పండి మేమైతే అంత ఉన్నోళ్ళం కాదు చెప్తున్నా అందుకే ఇంత అసలు ఒక గర్ల్ మాట్లాడే స్టేజ్కి వచ్చిందంటే మీరు ఇంకా అర్థం చేసుకుంటలేరు అంటే బాయ్స్ బాయ్స్ చెప్తే మీరు అంత మీకు లేదా చెప్పండి మరి అట్లా లేదని చెప్తే మాకు మాకు చెప్పండి మేమన్నా వచ్చి మరి రోడ్ల పైన ఇట్లా కూర్చుంటాం ధర్నాలు చేస్తాం మరి చెప్పండి మా మొక్కలన్నా చూయిస్తాం అట్లా ఓకే అన్నారు ఇట్లా ఓకే అన్నారు గాలు ఫైట్ చేస్తేనేమో వాళ్ళని కొడతారట ఏందో ఏమో మీకే అర్థం కావాలి ఎవరిట్లా ఇట్లా ఫైట్ చేయలేరు అసలు అసలు మా అసలు చెప్పుడు ఎందుకమ్మా ఫై అసలు ప్రమోట్ చేస్తామని అట్లా చెప్పకపోతే మేమే అసలు ఏదో ఒకటి చదువుకుంటుంటిమి కదా అసలు ఏదో ఒకటి చేస్తుంటేమి కదా అయినా ఇంటర్ వాళ్ళకి ప్రమోట్ చేయమని ఎవరు చెప్పిరు మరి మాకెందుకు చెప్పిరు అంతా మీరు అన్ని నాటకాలు మీ నాటకాలు అన్నీ బయట పడితే ఆగురి ఎవరో అంటే ఒక్కొక్కరు తీస్తారు ఇప్పుడు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరిదన్నా రిజల్ట్ తీస్తే వాళ్ళనేమో పక్కకి వచ్చి వేరే వాళ్ళని తీసుకొచ్చి కొట్టిపిస్తారు అదే కదా మీ ప్రభుత్వం చేసేది అంతా చీటింగ్ చేస్తారు మొత్తం చీటింగ్ నాకైతే ఓటు ఐడి రాని ఒక్కొక్కడికి చుక్కలు చూపించకపోతే చెప్ చెప్తున్నా నా పేరు ఇప్పుడు ఇన్వాల్వ్ చేయలేకపోతున్నా కానీ చుక్కలు చూపిస్తాం అప్పుడైతే ఓట్లకైతే మంచిగానే వస్తారు కదా ఆగండి అప్పుడు ఉంటుంది ఇప్పుడు మాత్రం నాకు రేపటి వరకల్లా ఎగ్జామ్స్ లేవు అని మంచిగా రిపోర్ట్ వస్తేనే సరిపోతుంది లేకపోతే నేను మాత్రం చుక్కలు చూపిస్తాను ఆగండి ప్రభుత్వం ఏం చేస్తుందో అసలు చెప్పి మంచిగా అయిపో స్టూడెంట్కి ఇష్టం ఉంటే పేరెంట్స్కి ఇష్టం ఉంటేనే ఎగ్జామ్స్ కండక్ట్ చేయండి అమ్మా అని చెప్పనే చెప్పిర్రు అదినరు అది ఎవడో విన్నాడట ఆడ మాట ఆడే వింటాడట ఆడు మంచిగా సెటిల్ అయ్యారు కావచ్చు నాకు తెలిసి వాళ్ళ ఫ్యామిలీ మంచిగా సెటిల్ అయింది కావచ్చు వాళ్ళ పే అంటే వాళ్ళ కొడుకులు ఇట్లా మంచిగా సెటిల్ అయింది కాబట్టి ఆడు ఎవరు మాట్లాడినాడు మరి మేము సెటిల్ అయినాం అయ్యే చెప్పండి మేమైతే పేదోళ్ళం మేము మా ఇంకా మా అమ్మ చనిపోయడానికే మా అమ్మ నాన్న చడిపోయడానికే ఒక మంత్ వన్ వన్ వీక్ వన్ వీక్ పని చేస్తేనే నేను హాస్టల్ ఫీ కట్ట కట్టగలుగుతా ఏమో మరి వాడు సెటిల్ అయిందని అట్లా మాట్లాడుతున్నాడో వాడికి కాడికి ఎంత పొగ వచ్చింది నాకు తెలియదు ఒక గర్ల్ మాట్లాడేదాకా వచ్చిందంటే అసలు ఇది మొత్తం తప్పే అసలు నాకు అర్థమవుతుంది డిప్లొమా వాళ్ళకే ఇంత ఎందుకు చేస్తున్నారు నేను మాత్రం చెప్తున్నాను అస్సలు ఊకోను ఈ ఎగ్జామ్స్ రేపటి అలా నాకు క్లారిటీ కాకపోవాలా నాకు రేపటి వరకల్లా నేను నేను పక్క రేపు అసలు బ్యాక్లాక్ ఉంది ఒక టూ ఉన్నాయి రేపటి అలా అమ్మ మీకు లేవు ఎగ్జామ్స్ మేము పోస్ట్ పోన్ చేసినాం బ్యాక్ లాక్స్ రాసుకుంటున్నాం కదా ఏ బతుకో ఈ ప్రమోట్ చేసేటికి మీకేం రోగం పుట్టింది అసలు మీకు ఏమైనా మనీ ఏమైనా తక్కువ ఇస్తున్నారా చెప్పండి బాగానే దొబ్బుతున్నారు కదా ఆ గవర్నమెంట్ నుంచి ఇంకేం కావాలా మమ్మల్ని కూడా దబ్బు కదా అయిపోతుంది ఏ గల్ మాట్లాడితే మీకు ఇంత పొగరా వస్తుంది టైం వస్తుంది ఒక గల్కి కూడా గల్లు మాట్లాడి వీడియో కాల్లో ఇట్లా వీడియో ఫేస్ టు ఫేస్ మాట్లాడితే దానికి కామెంట్స్ అందుకే ఈ భయాలు నేను మాత్రం చెప్తున్నా చుక్కలే చూపిస్తాను నేను ఇప్పుడు ఊకునేది లేదు ఫైట్ చేసిన వాళ్ళకట కొడుతున్నట్టు తిడుతున్నారట కొడుతున్నారు నేను అన్నీ చూస్తున్నా కొడుతున్నారు హాస్పిటల్స్కి కొట్టే రైట్స్ ఎవరికి ఇచ్చిరో మాకు తెలియదు మరి మీ పిల్లలు మీ అందరు మీరు బాగానే ఉన్నారు కదా మాకే కదా ఇబ్బంది నేనైతే ఊకునేది లేదు నేను అస్సలు ఊకోను పక్కా చెప్తున్నా గవర్నమెంట్ దా నేను పోకపోతే రేపటి వరకు నాకు తెలియకపోతే చెప్తున్నా బాగుండదు అంతే ఇక